శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సెల్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. April 10, 2022 ఆదివారం నాడు హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి. మరి ఇంతటి పవిత్రమైన రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే కనుక అందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలు నిండిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ చిన్న పరిహారం ఏంటో, అది ఎలా పాటించాలో, ఏ సమయంలో చేయాలో అన్న వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. కానీ అంతకంటే ముందుగా మాది మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పరిహారం ఎలా చేయాలి అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుడు జన్మించిన రోజును అందరూ కూడా పండుగగా జరుపుకుంటారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముడు జన్మించడం మాత్రమే కాదు, అదే రోజున సీతారాముల కళ్యాణం జరిగిందని, అంతేకాకుండా అరణ్యవాసానికి స్వస్తి చెప్తూ తిరిగి రాజ్యాన్ని అలంకరించి శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనది ఇదే రోజున అని పండితులు చెప్తున్నారు. మరి ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ శ్రీరామనవమి రోజున ఒక చిన్న పరిహారం పాటించినట్లయితే కనుక మనమంతా కూడా ఈ సంవత్సరమంతా సుఖశాంతులతో ఉండొచ్చు. మరి ఆ పరిహారం ఏంటో, దాన్ని ఎలా పాటించాలో, ఏ సమయంలో చేస్తే ఆ పరిహారానికి అద్భుతమైన ఫలితం దొరుకుతుందో ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. జనరల్గా మనందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే, మనందరి మీద కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల మనం చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు కలగడం, మానసిక చికాకులు కలగడం, అలాగే శారీరక ఇబ్బందులు, అనారోగ్యాలు కలగడం, పోనీ ఏ పని చేద్దామన్నా కూడా ముందడుగు వేయడానికి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు అనేవి మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేస్తోంది అని మనకు అర్థం కాదు. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ చిన్న తేలికైన పరిహారాన్ని శ్రీరామనవమి రోజున కనుక పాటించినట్లయితే మీకన్నీ శుభాలే చేకూరుతాయి. అలాగే మీరు ఏ పని తలపెట్టినా కూడా అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం చేయాలి. ఆ స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇలా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కలుపుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత చక్కగా ఉతికిన దుస్తులు వేసుకుని లేదా కొత్త బట్టలు వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి వేప మామిడి కొమ్మలను పెట్టి అనంతరం గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోవాలి. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రాగి చెంబు తీసుకుని అందులో కొద్దిగా కర్పూరాన్ని పొడి చేసి కలుపుకోవాలి. ఈ చెంబుని ఇప్పుడు మీ ఇంటి సింహద్వారం గుమ్మం పక్కన ఒక వైపుగా పెట్టాలి, ఇంటి లోపల వైపు పెట్టాలి. ఈ కర్పూరం పరిహారం ఎంతో తేలిగ్గా అనిపించినప్పటికీ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. ఇక పూజ మొదలు పెట్టడానికి ముందు లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరిస్తాను. ఒక మిరియం గింజ తీసుకుని దాన్ని ఒక బొట్టు నీరు వేసి బాగా అరగదీయండి. అది గంధంలాగా వస్తుంది. దీన్ని మిరియపు గంధం అని అంటారు. ఇప్పుడు అరగదీసిన ఈ గంధాన్ని లక్ష్మీ అమ్మవారికి బొట్టుగా పెట్టాలి. ఇలా మిరియం గంధం అరగదీసి లక్ష్మీదేవికి బొట్టుగా పెట్టిన తర్వాత సీతారాముల పటం ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధనకి కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వును అక్షతలను సమర్పించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం లేదా శ్రీరామ సహస్రం, శ్రీరామ అష్టోత్రం వంటి స్తోత్రాలను పఠించాలి. ఆ తరువాత శ్రీరాముడి పట్టాభిషేకం కథను చదవాలి.
ఇలా చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి మన జీవితమంతా కూడా సుఖ శాంతలతో నిండిపోతుంది। ఇక లక్ష్మీదేవికి పెట్టిన మిరియం గంధం బొట్టు కూడా ఎంతో శక్తివంతమైనది। దీనివల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది। ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజున లక్ష్మీదేవికి ఈ మిరియం గంధం బొట్టుగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది। అలాగే మీ ఇంట్లో స్థిర లక్ష్మి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది। తద్వారా ఇకపై మీ జీవితంలో ఎటువంటి పని చేద్దాం అనుకున్నా కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు। ఈ పరిహారం పాటించడం వల్ల ఇకపై మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది। ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోడమే కాదు మీరు ఎంతో అదృష్టవంతులు కూడా అవుతారు। ఇక పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి సీతారాముల ఫోటో ఏదైతే ఉందో దాన్ని చక్కగా అలంకరించి నిష్టగా పూజించి నైవేద్యం పెట్టాలి। నైవేద్యం వడపప్పు పానకం సమర్పించాలి। తర్వాత పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసుకునేటటువంటి పరిహారంలో భాగంగా శ్రీరామ నవమి నాడు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మీరు ఒక దీపారాధన చేయవలసి ఉంటుంది। ఇదెంతో తేలిగ్గా ఉండేటటువంటి పరిహారం। సాయంత్రం మళ్ళీ ఈ పరిహారాన్ని పాటించడానికి చక్కగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి। వీలైతే స్నానం చేస్తే మరీ మంచిది। ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ దీపారాధన మీ ఇంటి సింహద్వారం బయట గుమ్మం బయట చేయాలి। ఈ దీపారాధన వెలిగించడం కోసం మీరు ఒక ప్లేట్ తీసుకోవాలి। దాంట్లో ఏదైనా ఒక ఆకు వేసి అందులో రాళ్ళ ఉప్పు వేసి పైన ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోయండి। తర్వాత అందులో 3 వత్తులు వేసి దీపాలను వెలిగించండి। ఈ దీపాన్ని మీరు ఇంటి సింహద్వారం బయట గుమ్మం పక్కన పెట్టాలి। ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దీపారాధన చేసే ప్లేట్ రాగి ఇత్తడి స్టీల్ ఏదైనా వాడచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు। ఇలా దీపారాధన పూర్తయిన తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టుకి అంటే వేప చెట్టు కానీ తులసి చెట్టు కానీ అరటి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏదైనా ఒక చెట్టుకి 3 చెంబుల నీళ్లు పోయవలసి ఉంటుంది। ఇక ఇలా నీళ్లు పోసేటప్పుడు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ మనసులో బలంగా సంకల్పించుకోవాలి। ఈ సంవత్సరమంతా నాకు బాగుండాలని నేను ఏ పని చేసినా విజయవంతం అవ్వాలని ఎటువంటి ఆర్థిక కష్టాలు శారీరక బాధలు నష్టాలు రాకూడదని మనసులో బలంగా సంకల్పం చెప్పుకొని సీతారాముల వారి అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు। ఇది ఎంతో తేలిగ్గా కనిపించే పరిహారం కానీ చాలా శక్తివంతమైనది। మీకంతా శుభమే జరుగుతుంది। అంతేకాదు మీకు సకల సంపదలు కలుగుతాయి। మీరు ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి రోజున మీరు లక్ష్మీ అమ్మవారికి మిరియం గంధం పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇకపై తాండవిస్తుంది। మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన రోజున ఎటువంటి పరిహారం ఆచరిస్తే మన జీవితంలో ఇకపై అన్ని శుభాలే చేకూరుతాయో। మరి ఇంత తేలిగ్గా ఉన్న పరిహారాన్ని పరమ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి రోజున పాటించి మీరందరూ కూడా లాభపడతారని మేము కోరుకుంటున్నాం। ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి।